చాలా మంది మీ అనుభవాలని కూడా ఎక్కడికక్కడ వేరియస్ సబ్జెక్ట్స్ నుంచి మీరు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని అనుభవాలు ఆస్ట్రేలియా నుంచి కూడా వారి అనుభవాలు కూడా ఇచ్చారు. ఎప్పుడైతే గవర్నమెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్మగా చేయడం, సమస్యని అర్థం చేసుకొని ఎక్కడికక్కడ దీన్ని కంట్రోల్ చేయడానికి, నివారించడానికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మూడు కూడా ప్లాన్ చేసుకోవడం, అదే మరి ఇప్పుడు మీరు చెప్పిందనంతా కూడా విన్నాం. ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కానీ, టెస్టింగ్ ప్రోటోకాల్ కానీ, అదే మరి డ్రగ్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు చాలా మాట్లాడుకున్నాం. అదే సమయంలో ఈరోజు ఒక మ్యాడ్ రష్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అక్కడ కూడా ఏదైతే అవసరానికొద్ది వెంటిలేటర్స్ కానీ, ఆక్సిజన్ కానీ, ఐసీయూ కానీ రేషనలైజేషన్ చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కూడా మీ అభిప్రాయాలు ఇచ్చారు. టెక్నాలజీలో మనం ముందున్నాం ప్రపంచంలో, అదే టెక్నాలజీని కానీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే హోమ్ క్వారంటైన్లని పరిష్కారం ఎడుగుంటారు, హోమ్ క్వారంటైన్లు చేయడం, అక్కడి నుంచి కంపల్సరీగా ఆక్సిజన్ కావాలంటే హోమ్ క్వారంటైన్కి పంపించే పరిస్థితి రావడం, లేదు తప్పదనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజనేటర్ కానీ వెంటిలేటర్స్ కానీ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడం, దీనివల్ల చాలా వరకు మనకుండే లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాక్సిమం ఎఫిషియెంట్గా రన్ చేసుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, చాలామందికి మనం కాపాడుకునే పరిస్థితి వస్తుంది, అదే మరి చాలా ఎఫెక్టివ్గా కూడా మన పాపులేషన్ మనం చేసుకుంటాం. అదే మరి మీ అందరి అభిప్రాయాలు విన్నాను. ఒకటి ఇప్పుండేదానికి ప్రోటోకాల్ ఇవన్నీ మాట్లాడాం, ఇంకా ఇక్కడ ఉండే మీ డాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మన వంతు బాధితగా సమాజానికి వచ్చినటువంటి పెను విపత్తిది, ఎప్పుడు వినలేదు, ఎవరు విజువలైజ్ చేయలేదు, ఎవరు ఊహ కూడా అందకుండా వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిప్పుడు అనేక సమస్యలు, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ పెద్దవాళ్ళు చనిపోయేసి ఎర్నింగ్ మెంబర్స్, పిల్లలు అనాథలు అయిపోవడం, ఎకనామిక్గా దెబ్బతినడం, సైకలాజికల్గా దెబ్బతినడం, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఒక హోప్ ఉండాలి. గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వస్తే మిగిలినటన్ని కూడా అందరిలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ, నేను మొన్న ఒక ఆర్టికల్ చూశాను, ఆస్ట్రేలియాలో ఎవరైనా ఇండియాకు వచ్చి 14 రోజులు రెడీగా వెళ్తే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా డీల్ చేస్తున్నారు. అంటే ఈ కోవిడ్ని నివారించడానికి వారి వారి జాగ్రత్తలు వారు తీసుకుంటూ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఆ ప్రోటోకాల్ని అక్కడ ఉండే ప్రజలు కాపాడుకోవడం కోసం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు మీరు చెప్పిన దానన్నిటిపైన కూడా వేవ్ 1 అయింది, వేవ్ 2 నడుస్తూ ఉంది, వేవ్ 3 కూడా వస్తుందని చెప్పి గోపీచంద్ కానీ మిగిలిన కూడా ఇప్పుడు చెప్పారు. అయితే ఏ స్ట్రెయిన్ ఏ విధంగా వస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుంది అనేది ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ యాక్చువల్గా వచ్చినప్పుడు మనకు కనపడేది. ఈరోజు అమెరికాలో వేవ్ 1 వచ్చిన తర్వాత వేవ్ 2లో వ్యాక్సిన్ వల్ల కొన్ని కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు, కానీ ఇంకోటి కూడా చెప్పారు గోపీచంద్ర గారు, మిగిలిన కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫస్ట్ ఏమన్నారంటే 6 ఇయర్స్ 70 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి, దే ఆర్ మోర్ వల్నరబుల్. అదే మరి ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇలాంటి ఉంటే వాళ్ళు కూడా ఇది వస్తుంది, డయాబెటీస్ ఇవన్నీ కూడా, వాళ్ళు కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని మనం అందరం కూడా ఇది చేశాం. దెన్ 45 to 60 ఇయర్స్ అన్నారు, కానీ సర్ప్రైజింగ్గా ఈసారి వచ్చే కొద్దికి 70 ఇయర్స్ వాళ్ళది తక్కువ కనపడొస్తున్నాయి, ప్రికాషన్స్ కానీ అలార్మింగ్ సిచ్యువేషన్ కానీ వ్యాక్సినేషన్ కానీ అవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉండే వాళ్ళకి వస్తున్నాయి, లెస్ దాన్ 45 ఇయర్స్ వస్తున్నాయి. ఇప్పుడు లెస్ దాన్ 45 ఇయర్స్ 18-45 కూడా వ్యాక్సిన్ చేసుకుంటే
మళ్ళా వలనరబుల్ సెక్షన్స్ ఎవరు ఉంటారంటే లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు వలనరబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే వ్యాక్సిన్ కూడా మనకు సఫిషియంట్ గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని మ్యాక్సిమం స్కేలింగ్ ఎట్ట చేయగలుగుతారు అది మీ చేతలు నా చేతలు లేదు. ఎందుకంటే నేను అపోజిషన్ లో ఉన్నా, మీరు సిటిజన్స్ గా ఉన్నారు, డాక్టర్స్ గా ఉన్నారు, వచ్చిన వాళ్ళని మైక్రో లెవెల్లో కొంతమందికి మనకుండే నాలెడ్జ్ ప్రకారం ట్రీట్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చేస్తున్నాం. కానీ ఇక్కడ పాలసీస్ కానీ పబ్లిక్ పాలసీస్ ఎఫెక్టివ్గా ఉంటే ఆ పాలసీలకు అనుగుణంగా మనందరం కలిసి గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అన్నా కానీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని సపోర్టే తీసుకునే పరిస్థితులు లేనప్పుడు కోర్టులు కూడా ఏ విధంగా కామెంట్ చేస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ హైకోర్టులు సుప్రీంకోర్టులు కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆక్సిజన్ మీరు ఎంత ఇవ్వాలి, తప్పదు, ఎందుకు ఇవ్వడం లేదు, లేకపోతే మీరేం చేశారు, మీ చర్యలు చాలవు, ఇంకా చర్యలు తీసుకోవాలి అనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ నేనేంటంటే ఇటీవల కాలంలో ఈ యొక్క ఇవన్నీ చూసిన తర్వాత ఒక సిటిజన్ గా, ఒక అనుభవం ఉన్న పబ్లిక్ పాలసీ మేకర్గా, ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన పబ్లిక్ పాలసీస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఎలాంటి క్రైసిస్ వచ్చినా, ఎలాంటి డిజాస్టర్ వచ్చినా దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు పోయాం, అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేశాం. అందుకనే ఇప్పుడు నేను మీ అందరితో కూడా అందుకనే మాట్లాడాను, కొంతమంది డాక్టర్స్ ని పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం, మోడల్స్ కూడా తయారు చేస్తున్నాం. డేటా ఏదైతే మాకు 220 మంది డేటా వచ్చింది, ఒక 300 మంది బెడ్స్ కావాలి అని అడిగారు. ఏది సాధ్యం ఏది అసాధ్యం అనే విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటూ మనకుండే రిసోర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంతమందికి మనం సర్వీస్ చేయగలుగుతాం, ఏ విధంగా స్కేలింగ్ చేయగలుగుతాం కూడా వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో మీరు ఇచ్చిన ఐడియాస్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. దానికి మనస్ఫూర్తిగా ఈరోజు కాన్ఫరెన్స్ వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. నా ప్రయత్నం అంతా కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి మన సహాయం చేసే పరిస్థితిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు, ఫస్ట్ మన వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ట్రైన్. మన వల్లే మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం క్వారంటైన్కి వెళ్ళాల్సి వస్తుంది, మనం రిస్క్లో పడాల్సి వస్తుంది, అప్పుడు మనం ఎవరిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఒకసారి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుని ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, చైతన్యం తేవడం కానీ, ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ కానీ, హౌస్ క్వారంటైన్ కానీ, హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనందరం వర్కౌట్ చేస్తే కొంత ఫలితం ఉంటుంది. అది చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్ పెట్టాం. చాలా సంతోషం, మీరందరూ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ అనేవి తీసుకుని ఎంతవరకు మనం చేయగలుగుతామో అది చేయడానికి నేను అన్ని విధాలు ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, మీ మీద కూడా బాధ్యత ఉంది. సమాజం మనకందరికీ గుర్తింపు ఇచ్చింది, ఈ స్థాయికి వచ్చాం. అలాంటి సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన బాధ్యత కింద ఒక బాధ్యతతో మనం అందరం కూడా చేసి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుందాం. ఒకసారి వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదన చూసినప్పుడు మనం కూడా ఇంతమందిపై కొంత గోపీచంద్ కానీ శ్రీధర్ గారు కానీ చాలా మంది మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మనం కూడా డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి ఉంటాం. ఉదయం నుంచి నాకైతే ఫోన్లు పార్టీకి మొత్తం, ఒకప్పుడు మామూలుగా పబ్లిక్ వర్క్ పొలిటికల్ వర్క్లో ఉండేటివి, ఇప్పుడు హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్స్, లేకపోతే ఆక్సిజన్ ఇవే వస్తున్నాయి. ఒక్కోసారి మనం హెల్ప్లెస్ అవుతున్నాం, నిమిత్తమాత్రులు అవుతున్నాం, అప్పుడు బాధ వేస్తుంది. రే ఏం చేయలేకపోయావు, మనకు దగ్గరగా ఉండేవాళ్ళు పాపం ఏం బాధపడుతున్నారు, మన కళ్ళ ముందునే చనిపోయినప్పుడు మనసు బాగా బాధపడడం, మనం కూడా మనుషులం కాబట్టి తట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏదేమైనా మనల్ని మనం సమాయించుకుని ప్రజలకు ఏం చేయాలి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా
మీకు తోచిన విధంగా 10 మందికి మీరు చెప్పడం, గైడెన్స్ ఇవ్వడం, కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అదే సమయంలో మీకు తోచిన విధంగా వాళ్ళకి సహాయం చేసే బాధ్యత మీరు కూడా తీసుకోండి. ఒకప్పుడు మనం అందరం కూడా మాస్క్ డొనేట్ చేయమని చెప్పేవాళ్ళం, ఇప్పుడు మెడిసిన్స్ డొనేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అధిగమించడం కోసం ఎప్పటికప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేద్దామని తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన సహకారానికి మరొక్కసారి పేరు పేరున అందరికి కూడా నా నమస్కారాలు.